మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. లబ్ధిదారులు అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ గత 10 రోజుల నుండి మీసేవ ద్వారా కులం ఆదాయం సర్టిఫికెట్ల కోసం ఆన్లైన్లో అప్లై చేసుకుందామని, తీరా తహసీల్దార్ కార్యాలయంలో సర్వర్ పనిచేయడం లేదంటూ అధికారులు చెబుతున్నారని, ఈ నెల 20వ తేదీ వరకు బీసీ రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ తహసీల్దార్ కార్యాలయంలో సర్వర్ పనిచేయకపోవడంతో కుల ఆదాయ సర్టిఫికెట్ల కోసం ఎదురు చూడడం జరుగుతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు సర్వర్ పనిచేయడం లేదని, రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 3:30 వరకు సర్వర్ పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారని వారన్నారు. రాత్రి సమయాలలో కూడా తాము తహసీల్దార్ కార్యాలయం ముందు వేచి ఉండడం జరుగుతుందని లబ్ధిదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గడువు తేదీని పెంచాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం మరియు బీసీలకు 15 కులాల వారికి చేతి వృత్తులు వేసుకొని బ్రతకడం కోసం, వాళ్ళ జీవన విధానం కొరకు, వాళ్ళు బ్రతకడం కొరకు ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పి మరి మొన్ననే ప్రకటన చేసిండు. 5 తారీఖు నాడు ప్రకటన చేసి మరి ఇక్కడ ఇడికి వస్తే సైట్ ఓపెన్ అవుతలేదు. 5 తారీఖు నుంచి సైటు ఆయన చెప్పిన 2 రోజులు మాత్రం సైట్ ఓపెన్ అయింది. ఆ 2 రోజులలోనే కొద్దో గొప్ప మందికి ఇన్కమ్, క్యాస్ట్, లోకల్ సర్టిఫికెట్లు వచ్చినాయి. మరి మిగతా వారికి ఈ 5 తారీఖు నుంచి ఇప్పటిదాకా కూడా మరి ఇక్కడ సైట్ ఓపెన్ అవుతలేదు. ఏ ఒక్కరికి కూడా తిరుగుతూ ఉన్నారు యూతులు, మొత్తం యువకులు అంతా. మరి ఏ ఒక్కరికి కూడా కులవృత్తి వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరు వచ్చేసారు ఇక్కడికి. ఎవరు వచ్చినా ఎవరికి కూడా సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సైట్ ఓపెన్ కావడం లేదు. మరియు ఎంఆర్ఓ గారిని అడిగితే మరి మేము సైట్ ఓపెన్ అవుతలేదు. ఒకవేళ మీరు అప్లికేషన్లు పెట్టుకున్నా 15 క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకుంటే 15 రోజుల టైం పడుతుంది. 15 రోజులు అంటే ఈయన చెప్పింది 5 తారీఖు నాడే మనకు చెప్పిండు, అనౌన్స్ చేసిండు 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి. ఈ 15 రోజులల్లో మరి 15 తారీఖు దాకా ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ రాదని చెప్పి ఇప్పుడు మరి ఇది ఇస్తారా, అసలు ఇయ్యరా? మరియు ఇక్కడ 11 తారీఖు వచ్చింది, మరి 5 రాళ్ళు ఉంటా, ఊరింటి కాడ ఉండాలి, ఏడ వండుకోవాలి. వచ్చి ఇలా కాస్తనేమో పన్నెళ్ళు నూకు పెడతారు, వాళ్ళు నూకు పెడతారు. దాసేమో ఫోన్ చిచ్చా పెట్టుకుంటాడు, ఆయనకు ఫోన్ల మీద నడుస్తుంది. ఇంటికాడ మాకు రాత్రి 7 గంటలకు వస్తామన్నాడు, రాత్రి 12 దాకా ఇడు ఉన్నాము. నైట్ అందరం 20-30 మంది ఉన్నాము, నైట్ రాలే. అందరు ఫోన్లకి వెళ్ళి ఫోన్ కొడితే చిచ్చా పెట్టుకుండు. మరి ఇదేంది తప్ప, మరి పైసలు ఉన్నోనికే ఇస్తాడా? మా పెద్ద పైసలు ఇవ్వమతాడా? ఇవ్వకపోతే సభ్యగా పోతాం. ఒకటే చెప్పాలి మాకు, ఒకటే, పైసలు ఉన్నోనికే చేస్తావా లేకపోతే చేయవా? దాసు, నువ్వు నిన్న 7 గంటలకు వస్తాను, ఎందుకు ఫోన్ చిచ్చా పెట్టుకొని మెమర్ కార్డు ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయినావు? ఎంఆర్ఓ సభ నీకు ఇచ్చినట మెమర్ కార్డు తీసుకొని ఇంటికాడ కొడుతున్నాను, ఫోన్ చిచ్చా పెట్టుకొని నువ్వు మా కొడతావా కొట్టవా? ఏంది పరిస్థితి ఇది? మేము పిల్లల్ని ఇచ్చిపెట్టి హైదరాబాద్ బతకమైనా అమ్మటే ఏందంటే పరిస్థితి మాకు? ఇంకా అడుగుతున్నా, గట్టిగా అడుగుతున్నా నిలదీసి. ఇప్పుడు లోపల పోతే బయట నూట్ పెడతారు అందరు. ఈ 1 లక్ష రూపాయలు సచ్చేదో మాకు ఏంది పరిస్థితి? లేని మాకు ఇది ఏందన్న పరిస్థితులు? నిన్న మన పట్టుకుని ఫోన్ల మీద నడిపిస్తాడు పైసలు. మరి పైసలు రాన్నా అట్లాంటి ఇస్తాం, పైసలు రాన్నా పైసలు ఇస్తాం. మరి మాకు పని కావాలి, అయితే కాదు అమ్ముతాం, కాకపోతే కాదని చెప్పుడు వెళ్ళిపోతాం. కాగితాలు తీసుకొని తలగబెట్టి పీకుతాం, ఒకటే మాట, మాకు కావాలి అంతే. చూడ, శిల్ప మంచిగా చూపెట్టు.